సన్నబియ్యం పండించే రైతుల్ని ప్రోత్సహించేందుకే మొదటగా 500 బోనస్ ఇస్తున్నామని ప్రకటించింది సర్కార్. సన్నబియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ఎక్కడా చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది. సన్నబియ్యం పండిస్తే గిట్టుబాటు కాదని ఆలోచనలో ఉన్న రైతుల్ని ఎంకరేజ్ చేయడం ఓ కారణమైతే, రేషన్లో సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం మరో కారణంగా కనిపిస్తోంది. సన్నబియ్యం పండించే రైతుల్ని ప్రోత్సహించేందుకే మొదటగా 500 బోనస్ ఇస్తున్నామని ప్రకటించింది సర్కార్. సన్నబియ్యాన్ని మాత్రమే బోనస్ ఇస్తామని ఎక్కడా చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది. సన్నబియ్యం పండిస్తే గిట్టుబాటు కాదని ఆలోచనలో ఉన్న రైతుల్ని ఎంకరేజ్ చేయడం ఓ కారణమైతే, రేషన్లో సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం మరో కారణంగా కనిపిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యు. మనకు రాష్ట్రంలో చూసినా దేశవ్యాప్తంగా చూసినా ఈ దొడ్డు బియ్యం నిల్వలు అనేవి బాగా పేరుకుపోతున్నాయి. ఇక మన రాష్ట్రంలో కూడా ఈ 5-6 ఏళ్ల నుంచి చూస్తే మనకు వరుసగా ఈ దొడ్డు రకాలకు సంబంధించిన వరినే ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు సన్న బియ్యం అనేది ఎక్కువ వినియోగం ఉన్నది, సన్న బియ్యంకు డిమాండ్ పెరుగుతుంది. కానీ సాగులో సన్న బియ్యాన్ని సాగు చేయట్లేదు, సన్న వరిని సాగు చేయట్లేదు కాబట్టి దీనివల్ల ఈ డిమాండ్ అనేది బాగా పెరిగింది. సో సన్న బియ్యం కొరత అనేది బాగా మనకు ఏర్పడింది. రాష్ట్రంలో ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి పథకాలలో కూడా సన్న బియ్యంనే ఎక్కువగా ప్రయాటిస్తుంది. సంక్షేమ హాస్టళ్ళు, తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు, ఇట్లా ఏది చూసినా అంటే మిడ్ డే మీల్కి సంబంధించి కూడా. సో వీటన్నిటికీ కూడా సన్న బియ్యమే ప్రభుత్వము సరఫరా చేస్తుంది, దానికి సంబంధించి కూడా అవసరం ఉంటుంది. ఇక రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం కూడా, ఒక్క రేషన్ షాపులో ఇచ్చే బియ్యం మాత్రమే మనకు దొడ్డు బియ్యం ఉంటున్నాయి. ఇవి కూడా రేషన్ షాపులలో పబ్లిక్ తీసుకుని వాటిని ఎక్కడ కూడా తింటలేరు, మళ్ళీ మిగతా వాళ్ళకు అమ్ముకుంటున్న సిచ్యువేషన్ మనకు చాలా చూస్తూ ఉన్నాం. సో వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక వచ్చే రోజుల్లో కూడా మరింత ఈ సివిల్ సప్లై నుంచి కూడా మనము సన్న బియ్యం సప్లై చేయాలి. రేషన్ షాపుల నుంచి కూడా పబ్లిక్కి రేషన్ కార్డుల ద్వారా కూడా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దానికి సంబంధించి దానికి సరిపోను మనకు సన్న బియ్యం కావాలంటే ముందుగా రైతులను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 2019 నుంచి చూసిన మనకు ఈ 2019 నుంచి 2023 వరకు చూసినా ఎక్కువగా మనకు ప్రతి ఏటా ఈ దొడ్డు వరకు సంబంధించి ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ఇక ఈ 2 సంవత్సరాలు అంటే 2022-23లో ఇది మరింత పెరిగింది. అంటే ఈ దొడ్డు బియ్యానికి సంబంధించినటువంటి వరిని బాగా పెంచారు, దానికి సంబంధించి రైతులు కూడా ఎక్కువగా దాన్ని అటువైపు మొగ్గు చూపుతున్నారు. అంటే దీంట్లో 2-3 రకాల కారణాలు చెప్పుకోవచ్చు. సన్న బియ్యానికి సంబంధించి కొంత దొడ్డు బియ్యంతో పోల్చుకుంటే కొంత ఈ వ్యత్యాసం ఉండే అవకాశం ఉంటుంది. ఒక ఎకరాకు 20-25 బస్తాలు వస్తే ఇది 20 బస్తాల వరకే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా కొంత వ్యత్యాసం ఉంటుంది. దాని తర్వాత సాగు విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము సన్న బియ్యానికి ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతులు సన్న బియ్యానికంటే ముందుగా ప్రాధాన్యత దొడ్డు బియ్యానికే ఇస్తున్నారు కాబట్టి ఆ దొడ్డు బియ్యాన్ని కొంత తగ్గించి సన్న బియ్యాన్ని సాగు చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పేసి భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే సన్న బియ్యం సాగు చేసే రైతులకు ఎకరాకు 500 బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. సో దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముందుగా ఈ సన్న బియ్యాన్ని మనం ఎంకరేజ్ చేయడము, తర్వాత ఎకరాకు క్వింటాల్కు ఈ 500 బోనస్ అనేది ఇవ్వడం వల్ల ఈ సన్న బియ్యం సాగు చేసే వైపు రైతులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా ఎంతో కొంత మనము ఆ స్థాయిలో ఈ సన్న బియ్యాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ ఎకరాకు సన్న బియ్యానికి సంబంధించి క్వింటాల్కు 500 బోనస్ అనేది ప్రభుత్వం ప్రకటించిందో అందులో ప్రధాన రీజన్ ఇది అని చెప్పేసి ప్రభుత్వకు సంబంధించినటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో దొడ్డు బియ్యమే ఎక్కువగా సాగు చేస్తున్నారు, దొడ్డు బియ్యానికి సంబంధించినటువంటి సాగుకే రైతులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి ఇటువైపు నుంచి ఈ సన్న బియ్యం సాగు చేసే వైపు కొంత మళ్లించాలి. ఇక మిల్లర్స్ చేస్తున్న దాంట్లో కూడా ప్రతి ఏటా మనకు ఈ సివిల్ సప్లై నుంచి పోయే మిల్లర్కి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువగా ఈ 98% దొడ్డు బియ్యమే ఉంటున్నాయి. సో 1-2% మాత్రమే సన్న బియ్యం ఉంటున్నాయి. సో వీటన్నిటినీ మనం అధిగమించాలి, సన్న బియ్యానికి సంబంధించినటువంటి పెంచాలి, ఇక్కడ పబ్లిక్కి విద్యార్థులకు అందించాలంటే మనకు రాష్ట్రంలో ఈ సాగు అనేది పెంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం
చెప్తా ఉన్నది. సో మేజర్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కూడా చాలామంది రైతులు ఈ దొడ్డు బియ్యం వైపే ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి దొడ్డు బియ్యం మనం ఎంతో కొంత ఎంకరేజ్ చేస్తే ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే దీనికి ప్రధానంగా ఈ బోనస్ ఇచ్చినట్లు చెప్తా ఉన్నారు. అయితే ఒకసారి మీకు నేను 2019 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇదంతా కూడా వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారమే 2019-20లో మనకు రాష్ట్రంలో 91.45 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం దిగుబడి కాగా మనకు 86.79 లక్షల మెట్రిక్ టన్నులు సన్నధాన్యం దిగుబడి. ఇట్లా 2019-20లో 21లో అట్లనే ఉంది, 22-23లో అట్లనే ఉన్నది. సో ఈ మధ్యకాలం 22-23లో ఇది ఈ దొడ్డు బియ్యం సాగు అనేది మరింత పెరిగింది. దీనివల్ల నిల్వలు పెరిగిపోతున్నాయి, ఎక్కడికక్కడ అది నిరుపయోగంగా మారుతూ ఉన్నది. సో దాన్ని దొడ్డు బియ్యం తినే వాళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. చివరికి రేషన్ షాప్కి సంబంధించిన సప్లై చేస్తే కూడా అవి తీసుకుంటున్నారు కానీ అవి ఎక్కడ కూడా తింటలేరు. సో ఇదంతా కూడా నిరుపయోగంగా ఉంటుంది. దీనికి సంబంధించి దొడ్డు బియ్యానికి సంబంధించినటువంటి నిల్వలు అటు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్ర కూడా ఎటు చూసినా ఈ నిల్వలు పెరిగిపోతున్నాయి కాబట్టి వీటిని తగ్గించి సన్న రకాలను పెంచే దిశగానే ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ 500 బోనస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అపర్ణ.